హలో గాయ్స్, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు ఈ విధంగా మనం ఇంట్లో ఒక అర లీటర్ పాలు ఉంటే చాలండి. మనం చాలా టేస్టీగా మనం ఇంట్లోనే కలాకండ్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలకైతే కలాకండ్ అంటే చాలా ఇష్టం అండి. దీన్నే పాలకోవా అని అంటాం మేము. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా మనకు గుల్లలు గుల్లలుగా ఉంటుంది కదా కోవా అనేది, ఆ విధంగా వచ్చేటట్టుగా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి మేగడ పాలు ఒక అర లీటర్ వరకు అయితే తీసుకున్నానండి. అంటే పాలు వేయించుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ వేరే ఊరు వెళ్ళాను, అందుకు పాలు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పైన మిగడంతా అయితే వచ్చేసిందండి, చిక్కగా ఉన్నాయి పాలు అనేవి. ఈ పాలను కడాయిలో వేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. పైన సైడ్స్కి మనకు కడాయికి మిగడ అనేది అంటుకుంటూ ఉంటుంది, ఆ మిగడను మళ్ళీ పాలలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు పాలు అనేవి చాలా చిక్కగా అయితే అవుతుందండి. అంటే పాలు అనేవి ఎగిరిపోయి చాలా చిక్కగా అయితే అవుతుంది. అలా అయ్యేంతవరకు మనం పాలను బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగేటప్పుడు ఏం చేయాలంటే, ఒక 3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బ్రౌన్ షుగర్ అయితే వేసుకున్నానండి. ఇది మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను షుగర్ వేయట్లేదు, షుగర్కి బదులు బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేశాను. వీటిలో చాలా క్యాలరీస్ అయితే ఉంటాయండి, మినరల్స్ అండ్ విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనము షుగర్ కంటే ఇది యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో అవైలబుల్గా ఉంటే. విధంగా వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. చూడండి, సైడ్స్కి మనకు మిగడ అనేది అంటుకుంటూ ఉంటుంది, ఆ మిగడను మళ్ళీ పాలల్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఇలాచీని కొంచెం పౌడర్లాగా దంచేసి ఒక 2 ఇలాచీ అనేది వేసేసుకున్నాను, పౌడర్ అనేది చేసేసుకొని. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే ఇప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఎక్కువ హైలో పెట్టేసుకుంటే పాలు చిక్కగా అయ్యాయి కాబట్టి మాడిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకోండి, ఉంటే వేసుకోండి, ఘీ లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నానండి. మిల్క్ పౌడర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనం ఇన్స్టెంట్ స్వీట్ అండి, చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్లోనే మనకు స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ కలాకండ్ అంటే. ఈ విధంగా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని. సడన్గా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కూడా మనం ఈ విధంగా ఈజీగా అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే మనకు చిక్కగా అయితే అవుతుందండి. ఇక్కడ నేను కొంచెం ఫ్రూట్ కలర్ అనేది యాడ్ చేశానండి, యెల్లో ఫ్రూట్ కలర్. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. వేసేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లో నుంచి మనకు కొంచెం ఘీ అనేది రిలీజ్ అవుతుందండి. అలా రిలీజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉంటే చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ విధంగా, వీడియోలో కనిపించే విధంగా కొంచెం ఘీ అనేది రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి కొంచెం ఘీ అనేది స్ప్రెడ్ చేసేసుకొని దాంట్లోకి ప్లేట్లోకి ఈ కోవాన్ అయితే వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం వెడల్పుగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉంటే అవి సన్నగా కట్ చేసేసుకొని పైన అయితే గార్నిష్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ లేకపోతే అలా అయినా తినేయచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం స్పాచులాతో ఈ విధంగా కొంచెం గట్టిగా వత్తితే మనకు అంటుకుంటాయండి డ్రై ఫ్రూట్స్ అనేవి. అంతే, ఒక 1/2 అవర్ ఉంటే మనకు డ్రై అయిపోతుంది, లేకపోతే ఈ విధంగా అయినా తినేయచ్చు, నో ప్రాబ్లం అండి. ఏంటంటే కొంచెం బిల్లల్లాగా కట్ చేయాలంటే, పీసెస్ లాగా కట్ చేయాలంటే 1/2 అవర్ ఉన్నామనుకోండి, పీసెస్ లాగా అయితే మనకు వచ్చేస్తాయి. 1/2 అవర్ తర్వాత కట్ చేశాను, చూడండి మనకు పీసెస్ లాగా అయితే వచ్చాయి. లేదా కోవా లాగా అయినా మనం బౌల్లోకి వేసుకుని అలా అయినా తినొచ్చు, నో ప్రాబ్లం. స్వీట్ అయితే అద్భుతంగా అయితే ఉందండి, ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.